ఇచ్చారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. 5 సంవత్సరాల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తన యాత్రకు ప్రచారం రావాలని కొత్త డ్రామాలకు తెరలేపాడని విమర్శించారు. తాము యాత్రను అడ్డుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి, శ్రీరాముడి పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసింటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి, నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు, నేను సభ్య సమాజాన్ని కోరుతామయ్యా, జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరు తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తాను. మేమెవరూ అడ్డుకుంటలేదు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఇటువంటి నాయకుడికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అడుగుతా ఉన్నా, ఈ జిల్లా సభ చరిత్ర బీజేపీ నాయకుడిని అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా, నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయ్యాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా 7 ఏళ్ళ నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా, 5 ఏళ్ళల్లో నేనేం చేసినా, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందని ఓడిపోతానని భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్, జాగ్రత్త అనే మాట సందర్భంగా ఉండేస్తాను. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మేము యాత్ర కట్టుబడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నాం అని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు, యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాం.